హాయ్ దిస్ ఈస్ ప్రేమ్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చూసుకుంటాం ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ల బట్టి మన జీబీ వాట్సాప్ యూజ్ చేయచ్చా లేదా అనేది నేను ఫుల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తాను ఈ వీడియో చూసిన తర్వాత అంటే మీకంటే ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తుంది అప్పుడు జీబీ వాట్సాప్ యూస్ చేయాల వద్ద మీరే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వీడియోకి వెళ్ళబోయే ముందు ముందు చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బిల్ ఎక్కడ నుండి అలా నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఎప్పుడైనా మీకు నోట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఇంకా బాగా ఎక్కువ సమయం వేయకుండా వీడియోలకు వెళ్ళిపోతాం వీడియోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే ఈ జీబీ వాట్సాప్ కానీ ఎఫ్ఎం వాట్సాప్ కానీ క్లోన్ వాట్సాప్ కానీ పింక్ వాట్సాప్ కానీ ఎవరెవరు యూజ్ చేస్తున్నా కింద కామెంట్ చేయండి అలాగే నాకు తెలుస్తుంది ఇప్పుడు జీబీ వాట్సాప్ ఏం చూసుకుంటే ఏంటంటే నార్మల్ వాట్సాప్ లాగే కోడింగ్ని బేస్ చేసుకొని థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళు ఈ జీబీ వాట్సాప్ కానీ ఎఫ్ఎం వాట్సాప్ కానీ కస్టమైజ్డ్గా రెడీ చేస్తారు దీనివల్ల దీంట్లో ఏంటంటే కొన్ని ఫ్యూచర్లు అనేది ఎక్కువగా వస్తాయి జిబీ వాట్సాప్ ఏంటంటే మనల్ని ఎక్కువ ఫీచర్లు యాడ్ చేసి మనల్ని అట్రాక్ట్ చేయడానికి జీబీ వాట్సాప్ వాళ్ళు అనేది చూస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకుంటాము నార్మల్ వాట్సాప్లో ఫీచర్లే ఉండవు కాబట్టి దాంట్లో అంతగా పట్టించుకోము కానీ ఇక్కడే మనం పెద్ద పొరపాటు అనేది చేస్తున్నాము జీబీ వాట్సాప్లో చూసుకుంటే ఫ్యూచర్లు ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్లో చూసుకుంటే మనకి ప్రైవసీ ఉంది కానీ సెక్యూరిటీ లేదు సెక్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రైవసీ వేరే సెక్యూరిటీ వేరు ప్రైవసీ చూసుకుంటే మనం చాటింగ్ అనేది వేరే వాళ్ళకి కనిపించుకోకుండా మనం ఏదైనా చేసుకునే దాన్ని ప్రైవసీ అంటారు మన ఈ సెక్యూరిటీ అంటే ఏంటంటే జీపీ వాట్సాప్ తహబాటు యాప్ కాబట్టి మనకి సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండదు మామూలు ప్రెజెంట్ అఫీషియల్ వాట్సాప్ చూసుకుంటే ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వస్తున్న ఫ్యూచర్లో చూసుకుంటే మనకి ప్రైవసీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ జీబీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని పర్మిషన్లు అనేది అలో ఇస్తూ ఉంటాము దీన్ని బేస్ చేసుకుని మన క్రియేటర్స్ ఏంటంటే మన మనకి తెలియకుండా మన ఫోన్లకి వైరస్ అనేది ఎక్కించి మన ఫోన్ని హ్యాక్ అయ్యడానికి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టు ఏంటంటే మామూలుగా మనం కొత్త ఫోన్ కానీ వేరే డివైజ్లు ఎప్పుడైనా సరే మనము జీబీ వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా బ్యాకప్ అనేది ఇవ్వరు ఎందుకంటే అది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి మనకి బ్యాకప్ అనేది ఇవ్వరు ఇప్పుడు చూసుకుంటే మామూలు మన అఫీషియల్ వాట్సాప్ చూసుకుంటే మనం ఎన్ని డివైజ్లు మారినా సరే మనకి చాట్ బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్ మెయిన్ రేస్ చూసుకుంటే ఏంటంటే అఫీషియల్ వాట్సాప్ ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఇది జీబీ వాట్సాప్ చూసుకుంటే అప్డేట్ మనకు ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్ కాబట్టి క్రోమ్కి వెళ్ళేసి లేకపోతే యూజర్ బ్రౌజర్కి వెళ్ళేసి వేరే ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి పాత వాట్సాప్ మాత్రం రాదు కొత్త వాట్సాప్ కొత్త ఫ్యూచర్లో ఏంటంటే మన ఫోన్ ఒక్కోసారి సపోర్ట్ చేస్తుంది ఒక్కోసారి అనేది సపోర్ట్ చేయవచ్చు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫోన్ అనేది తొందరగా మన ఫోన్లకి వైరస్ అనేది వచ్చి మన ఫోన్ హ్యాక్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ పక్కా అవకాశం అనేది ఉంటుంది మెయిన్ మెయిన్ రీజన్ చూసుకుంది ఏంటంటే జీబీ వాట్సాప్ అనేది ఎక్కువగా బ్యాన్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి ఖచ్చితంగా బ్యాన్ అనేది అవుతున్నాయి మన అఫీషియల్ వాట్సాప్లో కూడా ఏంటంటే కొన్ని కొన్ని నెంబర్లు అనేది పర్మనెంట్గా బ్యాన్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఇచ్చిన యూ వాట్సాప్ యూజ్ చేయకుండా మీరు థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఖచ్చితంగా మన అకౌంట్ అనేది ఖచ్చితంగా బ్యాన్ చేస్తున్నారు జీబీ వాట్సాప్ నుంచి నార్మల్ వాట్సాప్ కూడా జంప్ అవుతున్నారు దీనివల్ల దీనివల్ల కూడా చూసుకుంటే మన వాట్సాప్ నెంబర్ అనేది ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది ఒకవేళ అఫీషియల్ వాట్సాప్ కూడా బ్యాన్ అయిపోయిందంటే అది ఏ విధంగా అన్బ్యాన్ చేయాలనేది కూడా రెండు మూడు వీడియోస్ చేస్తున్నాను అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఎంతో కష్టపడి ఈ వీడియో అనేది చేస్తున్నారు దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్